త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో ర్యాలీలు, రోడ్ షోలపై ఆంక్షలు కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ విషయంపై చర్చించేందుకు అధికారులు వర్చువల్ సమావేశాలు నిర్వహించి సమాలోచనలు చేశారు. గత వారం జరిగిన సమావేశంలో రాజకీయ పార్టీలు నిర్వహించే ఇండోర్ సమావేశాల్లో 300 మంది పాల్గొనేందుకు అనుమతిచ్చింది ఎన్నికల సంఘం. అయితే ఈసారి ప్రచారంలో ఇంకా కొన్ని సడలింపులు ఇచ్చింది. 500 మంది ప్రజలు హాజరయ్యేందుకు అనుమతిచ్చింది. ఇంటింటి ప్రచారంలో ఇప్పటి వరకు 5 అనుమతి ఉండగా ఇక నుంచి 10 వరకు పాల్గొనవచ్చని తెలిపింది. అయితే తొలి విడత ఎన్నికలకు రాజకీయ పార్టీల తరపున పోటీలో ఉన్న అభ్యర్థులు జనవరి 28 నుంచి బహిరంగ సభలు జరుపుకోవచ్చని అనుమతించింది. అలాగే 2వ దశ ఎన్నికలకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి బహిరంగ సభలకు అనుమతిస్తున్నట్టు సృష్టించింది. అయితే నిర్దేశించిన బహిరంగ ప్రదేశాల్లో ప్రచారం కోసం కోవిడ్ నిబంధనలతో వీడియో వ్యాన్లను అనుమతించనున్నట్టు ఈసీ పేర్కొంది.